పవన్ కళ్యాణ్ లోని ఆగ్రహం ఆవేశం ఒక సునామీలా బయటపడుతుంది ఆయన అసహాయుల పక్షాన వారి సమస్యలపై ప్రశ్నించాలే గాని ప్రభుత్వాలే షేక్ అవుతాయి అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య నుంచి మొన్నటి రిపబ్లిక్ వేడుకలో సినీ ఇండస్ట్రీ సమస్యల వరకీ పవన్ ప్రశ్నల పరంపరకి ఏపీ సర్కారే వణికిన పరిస్థితి ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సీఎం ఎమ్మెల్యేల సీట్లు తుచ్చం అని ధైర్యంగా చెప్పగల నేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసమేనని అంత నిక్కచ్చిగా చెప్పగల నేర్పరి పవన్ కళ్యాణ్ అప్పుడు ఎప్పుడు ప్రజలు గెలిపించినా గెలిపించకపోయినా వారు వెంటే ఉంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలకి గొప్ప ఊపు ఉంటుంది ఆయన ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది ఒక ప్రపంచంలా సాగుతుంది పవన్ వీధుల్లోకి వస్తేనే అభిమానులు జన సైనికులు పోటెత్తుతారు ఇక ఆయన ఒక సభ పెడితే రాకుండా ఉంటారా అంతకు మించిన ఊపు ఉంటుంది ఇప్పుడు అదే జరుగుతుంది రిపబ్లిక్ లాంటి ఒక చిన్న సినిమా వేడుకలో మాట్లాడితేనే ఏపీ ప్రభుత్వం షేక్ అయింది అలాంటిది తాను పెట్టిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడితే ఏం జరుగుతుందో ఎవరి పీఠాలు కదులుతాయో ఏపీ ఎంతగా ఆగమవుతోందనన్న భయాలు ఇప్పుడు అధికార వైసీపీ వర్గాలని షేక్ చేస్తున్నాయట ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఏపీలోని సమస్యలు సినీ ఇండస్ట్రీ సమస్యల నిలదీసే అవకాశాలు ఉన్నాయి ఇక రెండు పవన్ పోటీ చేయకుండా నాటి టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చి వారిని అధికారంలోకి తీసుకురావడంలో సహాయపడ్డారు అయితే ఆ తర్వాత మోడీ చంద్రబాబులు హామీల అమలులో విఫలం కావడంతో రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్సి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు నాడు ఓడిపోయారు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినా పవన్ పార్టీ గెలవలేదు అయితే ప్రజల్లోనే తేల్చుకుని మరోసారి వారి వెళ్లారు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో రాజ్యాధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేయబోతున్నారని బీజేపీ టీడీపీలను కలుపుకుని పోవాలా ఒంటరిగా ఏపీలో ముందుకెళ్లాలన్న దానిపై సంచలన ప్రకటన చేయబోతున్నట్టుగా తాజా సమాచారం ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ సీఎం కుర్చీలో పవన్ కూర్చునేలా అడుగులు వేయబోతున్నట్టుగా తెలిసిందే ఈ మేరకు పక్కా ప్రణాళిక రూపొందించారని దాన్ని ఆవిర్భావ సభ వేదికపై ప్రకటిస్తారని సమాచారం ఏపీ రాజకీయాలని షేక్ చేసేలా సంచలన ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలని జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు పవన్ ప్రెస్ మీట్ లేదా మాట్లాడుతున్నారంటే చాలు వైసీపీ బ్యాచ్ వణికిపోతున్న పరిస్థితి ఇటీవల భీమ్లా నాయక్ మూవీకి ఏపీ ప్రభుత్వం కల్పించిన వివాదాలను పవన్ చాటే అవకాశం కూడా ఉంది ప్రీ రిలీజ్ వేడుకలోనూ కాస్త అంటించిన పవన్ ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో చెలిరేగిపోయే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఏపీ సమస్యలు సినీ ఇండస్ట్రీ విషయంలో జగన్ చేసిన తప్పులని పవన్ కళ్యాణ్ నిగ్గద్దీసే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభకి వైసీపీ సర్కార్ పెట్టిన ఇబ్బందులని పవన్ ఎలుగెత్తి చాటే అవకాశం ఉంది సో మొత్తంగా ఈ ఆవిర్భావ సభ వేదికగా పవన్ ఖచ్చితంగా ఏపీ రాజకీయాలని షేక్ చేసేలా ప్రసంగిస్తారని ఆ రోజు కోసం జన సైనికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు మార్చి సభకి ఏపీ ప్రజలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు ఏం జరుగుతుందనేది వెయిట్ చూడాల్సిందే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో సబ్స్క్రైబ్ ఇలాంటి